ఎవడో తోలబెట్ తొక్క గాడు అయ్యను పిస్తోలతో బెదిరించిండంట అక్కడి నుంచి అందరూ మొగుడు దగ్గరలాగా ముసుగేసుకొని వచ్చిండ్రంట అది కాదన్న ఊరు ఊరంతా ఆడేంటున్నారు వాడు ఏం చెప్తే గజ్జేసేట్టున్నారు దొర దొర సర్దార్ జగ్గారాయుడు దొర అంటే ఎవరనుకున్నావురా నిన్ను పుట్టించినోడు నన్ను పుట్టించినోడు మాత్రమే కాదురా ఈ ఏజెన్సీ ఏజెన్సీలో ఉన్న కొండరా కొండగాళ్ళందరూ లేళ్ళైతే మన అయ్య పులి పులిరా అలాంటి పులికి ఇప్పుడు అవమానం జరిగింది ఇప్పుడు మనం ముడుచుకొని కూర్చున్నామంటే ఆ లేళ్ళ గిట్టలే రేపు పులి పంజాలవుతాయి వీల్లేదు వాడి అమ్మ బాబు మంచం మీద కలుసుకున్న రోజు మళ్లీ గుర్తుకు రావాలి ఆఫీసర్ గారు ఈ భూమి మీద పుట్టిన రోజే మర్చిపోవాలి పదండ్రి ఇప్పుడే అడవికి వెళదాం షికారి షికారి చేద్దాం ఆ ఆఫీసర్ గారి కాళ్ళు చేతులు విరిచేసి ఆ మంటాన్ని నక్కలు పీక్కు తినేలా చేయకపోతే ఈ గడికి తిరిగి రాను ఈ దొరకి కొడుకునే కాను పదండ్రి బయలుదేరుతున్నాను రేపు ఉదయానికల్లా హైదరాబాద్ లో ఉంటాను థ్యాంక్ యూ సార్ మంత్రి రాజీనామా రగడతో ప్రభుత్వం కదిలింది అది మంచిదే ఈ అడవికి సంబంధించిన పాత రికార్డ్స్ని నేను తీసుకెళ్తున్నాను గిరిజనులు కాని వాళ్ళు సొంతం చేసుకున్న భూములన్నీ తిరిగి మీకే స్వాధీనం చేయిస్తాను పోడు భూములు మీకే పంపకం చేయిస్తాను కానీ మీరందరూ ఒకే మాట మీద ఉండాలి స్వార్థపరులు ఎరచూపే పైసా కోసం సారా కోసం జాతిని తాకట్టు పెట్టే నీతి తక్కువైన పని మాత్రం మీరు చేయకండి వస్తాను ఏంది పెద్దయ్య అదేనమ్మా మనకి సాయం చేసే పారిష్ ఆఫీసు తొరిని సంపరీకి ఆ దొరచ్చుండు ఏ దొర ఆడేనమ్మా ఆ గండ్రైవరం జగ్గారాడి దొరలేడు ఆడి పెద్ద కొడుకు అది కాదు దొరా కొత్తే గా ఆఫీసర్ గారు పట్నం బయలుదేరుతుండడని గాని బయలుదేరి వెళ్లిపోయిండని గాని ఒక్క ఫోన్ చేసినారా మీరు నాకు నన్ను ఇంత దూరం రప్పిస్తారా ఇంత దూరం రప్పిస్తారా అడవిలో దున్నపోతులను తిని అడవి దున్నలా ఒళ్ళు పెంచినవు గాని ఆవగిన్నంత దిమాకున్నాదిరా నీకు ఇప్పుడు మించి మీ ముందుదరా ఆడు పట్టణం నుంచి రేపు బయలుదేరుతాడు మనం ఎదురుల్లి ఏదిద్దాం వాడు గీడనే ఈ అడవిలనే మా అయ్య ఇజ్జత్ పరేషాన్ చేసిండు అందుకే ఈ అడవిలనే వాడి కాయాన్ని కబేళాకు పంపించాలి అప్పటి వరకు నేను ఈడనే ఉంటా ఈడనే తింటా ఈడనే పండుతా ఏం జరగలే మీరంతా గట్ల గుడ్ల పగించి చూస్తుంటే పర్యట జరిగింది మే మీరు వచ్చారు కదా అరే చూప్ ఇష్టపడి ఇకిలించడం కాదు మే రేపు చెయ్యాలి అయినా ఈ అరుపులు కేకలు అన్ని మామూలేరా ఈ రేపులో మీరు ఒక పని చేయండి రమయ్య కూత వేటు కందనంత దూరంలోకెళ్ళి మందు కొట్టండి యాచ్ చెయ్యండి మళ్ళీ నా కంటికి కనపడకూడదు నేను అరిచినా కేకలేసినా రాకూడదు Huh?
అవతివే నువ్వు మా అక్క బతికుంటే నీకు మర్దల్ని చచ్చింది గనక ఇప్పుడు నేను నీ చావుని ఏ అక్కకు చెల్లివే ఆ నా చిన్నప్పుడు నీ జాతకం కోసం ఎవరి మెళ్ళో తాళి కట్టావో కదే నా చిన్నప్పుడు కొండ మీద నుంచి ఎవర్ని కిందకు తోసావో గుర్తు తెచ్చుకో అది నా అక్కరా ఆ అక్కకు నీ చెల్లిని మైనర్ బాబుని చంపిందెవరో చెప్ప ఆగుండ్రి తరా ఆగుండ్రి మైనర్ బాబుని చంపిందెవరో తెలుసు తరా నాకు తెలుసు నీకు తెలుసా తెలిస్తే ఎందుకు చెప్పలేదురా ఇంతసేపు ఎక్కడ ఉన్నావు ఏ గడ్డను పెట్టుకున్నావురా చెప్పు ఎవరు చంపారో చెప్పు చెప్పరా నా బిడ్డే తోరా మైనర్ బాబుని చంపింది నీ బిడ్డ అవును నేనే చంపాను నన్ను తీసుకెళ్ళండి అనుకున్నా నేనప్పుడే అనుకున్నా ఖచ్చితంగా నువ్వే చంపుంటావని చంపలేదురా దీనికి మద్దెప్పింది గాలి సొక్కింది రాత్రంతా బాణమతి మంత్రం చదివిద్దామని గుడికి తీసుకెళ్లి ఇప్పుడే తీసుకొస్తాడా కాదు నేనే చంపింది రే బాణం ఏదురా అది నన్ను కాపాడికి నువ్వు కట్టుకట్టాలని కట్టావా త్వరా నేను చంపినా లేదు అబద్ధం మా అక్క అబద్ధం చెప్పింది నేను చెప్పేది నువ్వు ఎట్ట చంపుతావురా నీకెట్ట సాధ్యమవుతుందిరా ఏ ఎందుకు చంపలేను తోరా గప్పుడు తోడేళ్ళని చంపలే గంతకు ముందు అడవి పందిని చంపలే గట్లనే చంపినా తెలుక్కోటు పేద తెలుక్కోటు నెల రోజుల ముందు మా పొలాన్నంతా నాశనం చేసినది 15 రోజుల ముందు మా పశువులన్నింటినీ చంపేసింది 2 రోజుల ముందు మా తమ్ముడిని కూడా ఇచ్చుకెళ్లిపోయింది దానికోసమే కాపు కాస్తాడా
రాత్రి అదే ఎలుగుడ్డ అరుపులు ఆటల్లాంటి అరుపులు వినిపించిన గురి చూసి బాణం దబాయించి పొదల్లోంచి ఎలుగుడ్డు పారిపోతా ఉంటే ఎంటబడి ఎంటబడి బాణాలు వదిలిన తీరా చూస్తే అది ఎలుగుడ్డు కాదురా మైనర్ బాబు పొరపాటును చంపినా దోరా నేనే చంపినా అవును ఆ పోరగాడు చెప్పింది నిజం ఆడే చంపినా ఆ దొరబాబు చంపింది నేనే నన్ను తీసుకుపోండి వీళ్ళందరూ నన్ను కాపాడడానికి నా చుట్టూ తడి కడుతున్నారు నన్ను తీసుకుపోండి నన్ను తీసుకుపోండి చుక్క అబద్ధం ఆడుతోంది ఈ హత్యకు నేనే ఐ విట్నెస్ ఈ కుర్రాడే మైనర్ బాబుని చంపాడు మరి అది చంపేనట్టుంది లేదు బాబు మా సుక్కమ్మి బూడి వాళ్ళంటే ప్రాణం బాబు కుందేళ్ళు చచ్చిపోతే ప్రాణం విలవిల్లాడిపోయింది ఎక్కడ మా బుడ్డోడు ప్రాణాల మీదకి వస్తుందోనని ఆ నేరం తనే చేశానని తన ఎత్తి మీద వేసుకుని మీతో అబద్ధాలు చెప్తుంది ద్వారా కావాలంటే మా బూడి పోలందరినీ అడుగుంటారు ద్వారా మైనర్ బాబుని మా బుడ్డోడే చంపిండు ద్వారా అవును బాబు అమ్మాయి మీద ఆన బాబు మైనర్ బాబును చంపింది నా బిడ్డే బాబు విన్నారుగా కుర్రాన్ని తీసుకెళ్ళండి ఫారెస్ట్ పోలీస్ స్టేషన్ లో రిమాండ్ లో ఉంచండి ఎఫ్ఐఆర్ రాయండి కేసు ఫైల్ చేయండి అది కాదు సార్ షట్ అప్ పై ఆఫీసర్ గా చెప్తున్నాను డూ వాట్ ఐ సే తీసుకెళ్ళండి పదా అక్క పోయొస్తానక్క ఎక్కడ చెప్తాను